సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనలో తుగ్లక్ నియమించిపోతున్నారంటూ బీజేవైఎం చందుర్తి మండల అధ్యక్షులు కంబళ్ళ సతీష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ భారతీయ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల జిల్లా చందుర్తి మండలం కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద మంగళవారం మండల యువమోర్చ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా 2వ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి చెల్లించాలని, కరోనా లాక్డౌన్ కారణంగా 9 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్కు ప్రైవేట్ లెక్చరర్స్కు తక్షణం 9 నెలల గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ప్రైవేట్ టీచర్స్ నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేసీఆర్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు కంబళ్ళ సతీష్తో పాటు శ్రీకాంత్, మారుపాక అనిల్, కోరే మహేష్, పోతరం వంశీ, లకోట అనిల్, మెడిశెట్టి తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మరి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మన మండల కేంద్రంలో కూడా వినతి పత్రం ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. కనీసం 30,000 పోస్టులు కూడా మరి ఇవాళ రోజున వాళ్ళు భర్తీ అయ్యారు, అందరికీ తెలిసిందే. నిరుద్యోగులకు ఇది శాపంగా పరిణమించింది. మరి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఎలాంటి ఉద్యోగాలను క్రమబద్ధీకరించకుండా చాలామంది యువకులు ఇవాళ రోజున డిగ్రీలు, పీజీలు, బీటెక్లు ఎన్ని చదివినా కూడా వ్యర్థంగా మారి చివరికి మళ్ళీ వాళ్ళు వ్యవసాయం లేకుంటే ఏదో కూలి పని లేకుంటే ఏవో షాపులుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యవస్థ మనకు ఇవాళ కనపడతా ఉంది. ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో మా సంజయ్ గారి నేతృత్వంలో ఎంత పెద్ద ధర్నాలకైనా దేనికైనా ప్రభుత్వంతో ఇవాళ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2023 ఎన్నికల్లో ప్రజలు తిరగబడి మీ పార్టీని మిమ్మల్ని బొందబెట్టే స్థాయికి వస్తుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నిరుద్యోగ భృతిని ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పటి వరకు 1,000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకపోవడం బాధాకరణం. వాళ్లకు వెంటనే 9 నెలల జీతం గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఇలా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళ ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఇస్తానని చాలా హామీలు. నిరుద్యోగులకు కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ డిగ్రీ పూర్తి చేసుకున్న తెలంగాణ బిడ్డకు నిరుద్యోగ భృతి 3,000 ఖచ్చితంగా అందొద్దని ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా నేడు నెరవేర్చకపోవడం బాధాకరం. అట్లాగే నోటిఫికేషన్లు కూడా 6 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా ప్రకటించలేని దౌర్భాగ్య స్థితి నేడు తెలంగాణలో నెలకొంది. ఇట్టి తెలంగాణలో అనేక హామీలకు కేవలం కేసీఆర్ గారు హామీలు ఇవ్వడం కానీ నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితి తెలంగాణ నేడు చేరుకుంది. ఇట్టి హామీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు పరచడానికి మా రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి పిలుపు మేరకు బీజేవైఎం ఎంతటికైనా ఉద్యమాలకు పోతామని నేడు కేసీఆర్కు గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని చందుర్తి మండల యువమోర్చా తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతులకు యూరియా ఇస్తానడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు, నిరుద్యోగులకు భృతి ఇస్తానడు, ప్రైవేట్ టీచర్లను రెగ్యులర్ చేస్తా అని చెప్పిండు. అన్ని అబద్ధాలు, ఏది చెప్పినా కేసీఆర్ నోరు తెరిచే అబద్ధాలు తప్ప వేరే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పద్ధతి లేదు. అందుకని చెప్పి మీకు చేత కాకపోతే దిగిపోండి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.